మిరాన్ స్కూల్ విద్యార్థులు బసంత్ పండుగ సంబరాలు చేసుకుంటున్నారు. దేశ విభజనకు ముందు బాలికల విద్య కోసం జరిగిన కృషికి ఈ స్కూల్ చిహ్నంగా నిలిచింది. అప్పట్లో పాకిస్తాన్ వైపున్న హైదరాబాద్లోని హిందూ ప్రజలు ఈ స్కూల్ కోసం స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. ఈ బడిలోని చాలా గదులకు మహిళల పేర్లే పెట్టారు. ఈ స్కూల్ను సాధు వస్వాని స్థాపించారు. ఫిర్ పార్టీషన్ కే బాద్ యే స్కూల్ ఇన్కో పాకిస్తాన్ గవర్నమెంట్ కో హ్యాండ్ ఓవర్ కర్నా పడా ఔర్ ఉస్ టైమ్ పే జో సింధ్ కీ గర్ల్స్ కో టైమ్ తాలీమ్ కీ సహూలియత్ ముయస్సర్ నహీ థీ ఉస్కో నజర్ మే రఖ్ కే ఇన్హోనే యే ఏక్ ఇదారా బనాయా ఔర్ ఉన్కీ బద్కిస్మతి కహే ఔర్ యా హమారీ కే జల్దీ మే పార్టీషన్ హో గయా ఔర్ యే ఇదారా ఉన్కో ఛోడ్నా పడా కే వో ఉన్హోనే బహుత్ సీ అప్నీ లగన్ ఔర్ చాహ్ సే బనాయా థా. సాధు టిఎల్ వస్వాని సింధులోని హైదరాబాద్లో జన్మించారు. ఆయనొక సేవాపంథి. దేవుడు ఒక్కరేనని ఆయన నమ్మేవారు. ముంబైలో ఫిలాసఫీ చదివారు. ఆ తర్వాత కలకత్తా, కరాచీలోని డీజే కాలేజ్లో ప్రిన్సిపల్గా పనిచేశారు. తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చారు. ఇక్కడ ఆయన మీరాబాయి ఉద్యమాన్ని ప్రారంభించారు. సఖీ సంత్ సంఘ్కు పునాదులు వేశారు. హైదరాబాద్లోని ఈ వీధుల్లోనే సాధు వస్వాని మహిళలతో కలిసి భక్తి గీతాలు పాడారు. మహిళాభ్యున్నతికి ఆయన పాటుపడ్డారు. మహిళలకు ఇంగ్లీష్ బోధించడంతో పాటు ప్రపంచంలోని విజయవంతమైన మహిళలను వారికి పరిచయం చేశారు. మతపరమైన విద్య బోధించారు. ఇక్కడున్న లేడీస్ క్లబ్ ఆనాటి జ్ఞాపకాలకు సాక్ష్యంగా మిగిలింది. కరాచీకి ముందు సింధ్కు రాజధానిగా హైదరాబాద్ ఉండేది. ఆంగ్లేయులు రాకకు ముందు విద్యావంతులైన హిందువులు కల్హోరా, తాల్పూర్ ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లో పనిచేశారు. వర్కింగ్ క్లాస్కు చెందిన విద్యావంతుల కుటుంబంలో పుట్టిన సాధు వస్వాని కూడా చదువు పూర్తయిన తర్వాత ఉన్నత పదవుల్లో పనిచేశారు. హిందూ మతంతో పాటు ఇస్లాం, క్రైస్తవం గురించి కూడా ఆయనకు బాగా తెలుసు. హైదరాబాద్ కరాచీలో ఆయన ఖిలాఫత్ మూవ్మెంట్, గాంధీ శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. విభజన తర్వాత కూడా ఆయన పాకిస్తాన్లోనే ఉన్నారు. కానీ అనంతర పరిస్థితుల వల్ల ఆయన తన జన్మభూమిని వీడాల్సి వచ్చింది. सेकुलरिज्म पे लेक्चर होता था और वो हमेशा मजहबी आंगे की बात करते थे. मेरा ख्याल है कि बेसिकली सिंध से कोई भी हिंदू जाना नहीं चाहता था. जब राइट्स बढ़ गए और 47 के बाद फिजिकली वो चाहते नहीं थे कि ये पाकिस्तान को छोड़ के हम जाएं, सिंध को हम छोड़ के जाएं. वो तो टेम्परेली गए थे लेकिन बाद में ये हुआ कि वो परमानेंट हो गए. वरना सिंध का कोई भी हिंदू नहीं चाह रहा था क्योंकि इधर सूफिज़म था, कायद का विजन था कि सब बराबर के शहरी होंगे, सबको बराबर के हकूक़ होंगे. హైదరాబాద్లోని ఈ భవనాలు అద్భుతమైన గతాన్ని, ఇక్కడ నివసించిన వారిని గుర్తు చేస్తాయి. కానీ కాలంతో పాటు ఆ గుర్తులు చెరిగిపోవడంతో ఈ భవనాలు కూడా శిథిలమవుతున్నాయి. వీటిని కూల్చేసి కొత్త భవనాలు కడుతున్నారు. ఈ భవనంలో సాధి వస్వాని ఉండేవారు. 1879లో ఇక్కడే ఆయన జన్మించారు. సింధ్ ప్రభుత్వం ఈ భవనాన్ని హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. కానీ అప్పటికే దీన్ని సగం కూల్చేశారు. ये बिल्डिंग जो है ये वस्वानी बिल्डिंग हमें लोकेट हुई सोशल मीडिया के थ्रू कि इसको तोड़ा जा रहा है तो हमें इस डायरेक्शन हुई डायरेक्टर जनरल एंटीक्विटीज़ की तरफ से और मैं यहाँ पर आया. मैंने आकर इनका काम बंद करवाया कि इस काम को रोकें, आप इसको ना तोड़ें. तो इन्होंने मुझे अप्रूवल दी कि हमारे पास अप्रूवल है, हम तोड़ सकते हैं. ये कुछ समझ नहीं रहे थे. फिर हमने आके इनको कहा कि भाई इसको रोकें आप, और ये बिल्डिंग जो है तारीखी विरसा है और ये हमारे पास रिकमेंडेशन है, हमारी कमेटी में डला हुआ है, तो उसको बंद कर दिया जाए. तो फिर उन्होंने काम बंद कर दिया, हमने इनको शोकाज दिए. साधु वासवानी की सिंध अंटे चाला इष्टम. 1966లో ఆయన చనిపోయినప్పుడు తన చివరి కోరిక ప్రకారం వస్వాని అస్థికలను ఇక్కడ హైదరాబాద్లోని ఈ నదిలోనే కలిపారు. ఆయన ఇక్కడి మట్టిలోనే కలిసిపోయారు. షుమైలా ఖాన్, బీబీసీ న్యూస్, హైదరాబాద్.